हाय अंडी चूँ वे इंत सिंपल तैयार चेसुकोवच्चु मीकु ई वीडियोलो चूपिस्तानु इदि चूस्तुन्नारा अंडी इदि मेगड वन वीक मेगडंडी मेगडनि वेन्न चेसुकोवडानिकि नेनु इला चेस्तानु अन्नमाट चाला सिंपल गा मन स्पून तो इला कलबेट्टामंटे फ्रिज लोंचि तीसि ఒక గంట సేపు బయట పెట్టాను కూలింగ్ తగ్గిన తర్వాత మనం ఇలాగా తిప్పేసుకుంటే చాలు దోసే కోసం లేదు చూడండి నేను ఇప్పుడే తిప్పుతున్నాను స్టార్ట్ చేస్తాను మీకు చూపిస్తానే ఇప్పుడే మనకి ఏమైనా తయారైపోయింది చూడండి ఎంతో సేపు కాలేదు ఇంకోసారి తిప్పేసి వాటర్ పోస్తున్నామంటే చాలు మనకి ఏమైనా వచ్చేస్తుంది ఇప్పుడు ఈ మేగడలోంచి వచ్చిన మజ్జిగని మనము పారపోయనక్కర్లేదండి చక్కగా మన మొక్కలకి వాడుకోవచ్చు ఈ మజ్జిగ చిక్కటి మజ్జిగని ఒక 3 రోజులు పులియబెట్టాలి తర్వాత ఒక స్పూన్ పసుపు కొంచెం ఒక అంగుళము ముద్దేంగవ వేసి బాగా పల్చగా ఉండేటట్లు డైల్యూట్ చేసుకొని మిరప చెట్ల కనక వేసామంటే పూత రాలిపోదు చక్కగా కాయలైతే చక్కగా కాస్తాయండి చూడండి ఇలాగా నీర్ నీర్ అయిపోయింది కదా వెన్న అయితే ఇట్లా వచ్చేసింది మనకి చూడండి ఎంతో సేపట్లేదు ఇలా చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది దీన్ని కరగబెట్టేసి మనం నెయ్యి తయారు చేసుకోవచ్చు అది కూడా మీకు చూపిస్తాను దీంట్లో మనం ఇలా వాటర్ పోసుకుంటే చాలు చూసారా వెన్నంతా ఇలా తేలుతుందన్నమాట పైకి మనం దీన్నంతా బిట్ల పక్క కనేసుకొని ఇలా మజ్జిగ వేరు చేసుకోవచ్చు చూడండి ఎంత ఈజీగా వన్న తీసుకోవచ్చు ఎంత బాగా వచ్చిందో చూడండి వన్న అయితే దీనిలో మరికొన్ని నీళ్ళు పోసి తిప్పామంటే చూడండి ఇలాగా మొత్తం నీళ్ళు పల్చటి నీళ్ళు వచ్చేస్తాయి అన్నమాట తపకలు అన్నీ కూడా వెళ్ళిపోతాయి ఆ తర్వాత మనం దీన్ని కవ్వం కాని మిక్సీ కాని ఏమీ లేకుండానే చక్కగా ఇలా 1.5 నిమిషంలోనే చూడండి వెన్న ఇంత చక్కగా తయారైందో కవ్వము మిక్సీ జార్లు ఇలా అన్ని ఆ గిన్నె ఈ గిన్నె అని అన్నీ క్లీన్ చేసుకునే పని తప్పుతుంది చాలా ఈజీగా ఎంతో సులువుగా చేసుకోవచ్చండి ఇలా కనుక చేసుకుంటే నేను ఎప్పుడూ ఇలాగే చేస్తూ ఉంటాను మనం ఇలా తిప్పుతూ ఉంటే ఏమవుతుందంటే అడుగున అడుగంటకుండా మనం గిన్నె తోముకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది చూసారా ఎంత చక్కగా కర్రీ పడుతుంది అడుగు అంటకుండా ఉండడానికి ఇలా కలిపుకుంటూ ఉండాలి ఒక్కోసారి పొంగుతూ ఉంటుందండి ఫస్ట్ మనం వెన్న వేయగానే పొంగుతూ ఉంటుంది మనం కలిపుతూ ఉంటే పొంగు రాకుండా చక్కగా మనకి నెయ్యి అయితే తయారవుతుంది ఇది సన్నటి సగం మీద ఇది సన్నటి సగం మీద కాగేలోపు మనం గార్డెన్లోకి వెళ్ళి ఒక తోన్పాకు తెచ్చుకుందాం
కదండి. యాక వెనక బ్యాక్టీరియా ఉంటుందంట, అందుకనే మనం శుభ్రంగా కడుక్కోవాలి వాటర్లో. నెయ్యి అయితే కాగిపోయిందండి, మనం ఇప్పుడు ఈ తమలపాకు వేసుకుంటే మంచి గుమగుమలాడుతుంది అనమాట. కాడకి తింపేసుకోవాలి, కాడ తింపేస్తా నేను, కాడ తింపేసి వేసుకోవాలి. మనం నెయ్యిని ఇంత ఎర్రగా కాచుకున్నామంటే 6 నెలలైనా కానీ చెడిపోకుండా బాగుంటుందండి, ముక్క వాసన అనేది అస్సలు ఉండదన్నమాట. మీరు కూడా ఇంత సులువుగా నెయ్యి కాచుకోండి. ఇలా తమలపాకు వేసుకొని కాచుకోవడం వల్ల మన నెయ్యికి అయితే మంచి కమ్మటి సువాసన వస్తుంది. ఈ తమలపాకు మనం భోజనం చేసేటప్పుడు తినవచ్చు అన్నమాట, పారేయాల్సిన అవసరం లేదు. చూడండి ఇంత చక్కగా మంచి నెయ్యి అయితే తయారైంది. అంతేకాకుండా మనం ఇలా వెన్నపూసలో తమలపాకు వేసుకొని కాచుకోవడం వల్ల నెయ్యి మంచి సువాసన రావడం కాకుండా ఈ తమలపాకులో ఉన్నటువంటి మంచి సుగుణాలన్నీ కూడా నెయ్యిలోకి వస్తాయన్నమాట. అది మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ వీడియో తప్పకుండా మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.